32 ఉత్తరం 32 మ్యారేజ్ జనవరి 5, 1960 జనవరి 5, 1960. డియర్ ఫ్యామిలీ, దిస్ బ్రింగ్స్ 1960 గ్రీటింగ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ మేరాజాద్ యాజ్ ఇట్ బేర్స్ ది యూనిజన్ విత్ ద బాబా లవర్స్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు బాబా కుటుంబం నుంచి, మేరాజాద్ నుంచి. మే దట్ హార్ట్ కీప్ గ్రోయింగ్ ఇన్ ద లైఫ్ గివింగ్ లవ్ ఆఫ్ బాబా టిల్ దెర్ ఈస్ నో రూమ్ ఫర్ ఆల్ దట్ ఈస్ నాట్ అండ్ ఓన్లీ బాబా. సో బాబా హృదయం మనందరిలో ఒకే హృదయం ఉంది. ఈ హృదయం ఇంకా విశాలం 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 అయిపోవాలి. అది ఎలా ఉండాలంటే బాబాకి తప్ప మరి దేనికి చోటు ఉండకూడదు దానిలో, అలాగా పెరగాలి. బాబాస్ విలేజ్ ఆఫ్ ఆరంగామ్ వాజ్ బ్లెస్డ్ బై హిజ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ ది ఇయర్. బాబా ఈ సంవత్సరంలో మే అరంగాం గ్రామాన్ని, బాబాస్ విలేజ్ అంటుంది ఆవిడ, దాన్ని మొట్టమొదటిసారి ఈ సంవత్సరంలో ప్రారంభించారు. అక్కడ విజిట్ చేశారు. ఇన్ రెస్పాన్స్ టు ది విలేజర్స్ ప్లీ ఫర్ ఎ విజిట్ ఫ్రమ్ దేర్ బిలీవ్డ్ మాస్టర్ ద లివింగ్ లార్డ్ కృష్ణ. ఎందుకని, అరంగాంలో గ్రామదేవత విఠల్, విఠల్ అంటే కృష్ణ, దాని మినీ పండరిపూర్ అంటారండి అరంగాం ఊరిని. అక్కడ ఒక దేవాలయం ఉంది, మీరు చూస్తే ఇలా స్తూపాల్లో కనపడతా ఉంటుంది, పెద్ద దేవాలయం, చిన్న కోటలాగా ఉంటుంది. సో విఠల అరంగాం, విఠల్ టెంపుల్ ఉందన్నమాట. అంచేత సజీవుడైన కృష్ణుడు వాళ్ళ ప్రీతముడు, ఒక్కసారి మా గ్రామానికి రావయ్యా అని వాళ్ళు పిలిస్తే దానికి స్పందించి వెళ్ళారు బాబా. దాస్ ఆన్ ద మార్నింగ్ ఆఫ్ 2nd January బాబా స్టార్టెడ్ ఎర్లీ ఫర్ దట్ షార్ట్ బట్ షేకీ డ్రైవ్ టు మేరాబాద్ అన్న అరంగా. సో ఆ రోజు 2 జనవరి నాడు బాబా తెల్ల తెల్లవారుజామునే బయలుదేరేశారు ఆయన ఆ మెహరాబాద్ అరంగం. ఆ రోడ్లు ఎలా ఉంటాయో మీకు వర్ణించడం మీకు ఏంటి, రోడ్లు భయంకరంగా, ఇప్పుడేమైనా అలా ఉన్నాయి, ఆ రోజుల్లో ఇంకెంత ఘోరంగా ఉండే. ఓన్లీ వన్ హూ హెస్ విజిటెడ్ ద రియల్ ఇండియా, అసలు భారతదేశం అంటే ఏమిటో కొంచెం అవగాహన ఉన్నవాడికి తెలుస్తుంది. నేను రాసింది ఆ రోడ్లు ఎలా ఉంటాయి, రోడ్ల మీద పశువులు ఎక్కడికక్కడ పొలం నివ్వురుతూ ఉంటాయి, అలాగా నవ్వులుతూ నెవరు వేసుకుంటూ ఆ పక్క నుంచి వెళ్ళిపోవాల్సినవి వెహికల్స్ అన్ని, వాటిల్లే రాజ్యం అంతా అలా ఈ సీనరీ వర్ణిస్తోంది ఆవిడ. దే కెన్ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ అట్టర్ పావర్టీ ఆఫ్ ది ఇన్యూమరబుల్ లిటిల్ విలేజెస్ దట్ ఇండియా ఈజ్ స్టడెడ్ విత్. భారతదేశం అంతా కూడా చాలా వెనుకబడినటువంటి చిన్న చిన్న గ్రామాలు నిండిపోయి ఉంటుంది, ఏ రకమైన వసతులు లేకపోవడమే విశిష్టమైన లక్షణం ఆ గ్రామాలు. బట్ అరంగా దో ఈక్వల్లీ పూర్ ఇన్ దట్ సెన్ ఇస్ నాట్ ఓన్లీ యూనిక్ ఇన్ ఇట్స్ గుడ్ ఫార్చ్యూన్ ఆ బీయింగ్ చోజన్ బై బాబా యాజ్ ద విలేజ్ నియర్ విచ్ టు ఎస్టాబ్లిష్ ఈజ్ ఫస్ట్ ఎబోడ్ ఆఫ్ మేరాబాద్ బట్ ఇట్ ఈజ్ రిప్లీట్ విత్ ఈజ్ లవ్. అరంగాం ఆయన ఆశ్రమం నెలకొల్పడానికి ఎంచుకున్నటువంటి ఒక మాతృ గ్రామంగా ఎంత అదృష్టం చేసుకుంది. అంతేకాక అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఆయన ప్రేమించేవాళ్లే. యాజ్ బాబా పాయింటెడ్ అవుట్ టు ది వెస్టర్నర్స్ విత్ హిమ్, ఒకసారి అరంగాం గ్రామం కేసు బాబా తన పాశ్చాత్యులకు చూపించి ఇలా అన్నారు, దీస్ విలేజెస్ మే బి పూర్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది వరల్డ్, మీలాంటి డబ్బులున్న తెల్లదొరలు వచ్చినప్పుడు మీకు ఇదంతా చాలా బీదవాళ్ళలాగా దిక్కుమాలలాగా కనపడొచ్చు మీకు ఇది, బట్ దే పొసెస్ మోర్ వెల్త్ టు మేక్ ఈవెన్ ది రిచెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎన్వియస్. కానీ వాళ్ళ అసలు సంపద ఆధ్యాత్మిక సంపద చూస్తే ఈ ప్రపంచంలో అతి డబ్బు కలిగిన వాడు ఎవడో బఫే వారన్ ఎవరో బఫే అని ఎవరో ఉన్నాడు వాడు కూడా అసూ పడతాడు, ఓహో వీళ్ళకి ఎంత ఆస్తి ఉందా అని. ఫార్ దే ఆర్ రీచ్ ఇన్ లవ్ అది ఏన్షియంట్ వన్, సనాతన పురుషుణ్ణి ప్రేమించడంలో వాళ్ళకి ఎవరు సాటిరారు, అంత ఐశ్వర్యం ఉంది వాళ్ళ దగ్గర. ద విలేజ్ పుట్ ఇన్ ఇట్స్ మోస్ట్ స్క్రబ్డ్ అండ్ ఫెస్టివ్ కౌంటెనెన్స్ ఫర్ దట్ మార్నింగ్ ఆఫ్ మార్నింగ్. వీలైనంత శుభ్రం చేశారట పాపం ఆ ఊరిని వాళ్ళు, ఎక్కడికక్కడ గోకి తుడిచి ఇదిగని బాబాలి ఆహ్వానం పలకడం కోసం. దెన్ బాబా వాకర్ విత్ దెమ్ ఫ్రమ్ హోమ్ టు హోమ్, ఇంటింటికి ఇంటింటికి వెళ్ళారట బాబా, ప్రతి గురిసికి వెళ్ళారు ఆయన. స్మైల్ ఎట్ దెమ్, ప్రతి వాడిని పలకరించేవాడు ఆయన, బాగున్నావా అని అడిగేవారు. ఎంబ్రేస్డ్ దెమ్, ఆలింగనం చేసుకునేవారు. అండ్ గేవ్ ఈచ్ వన్ హిజ్ దర్శన్, ఆయన దర్శనాన్ని ప్రత్యేకంగా ప్రతివాడికి ఇచ్చారు. హీ హ్యాడ్ ఎ స్పెషల్ గ్రీటింగ్ ఫర్ ద ఓల్డ్ బార్బర్. పూర్వం మెహరాబాద్లో మకాం ఉన్న తొలి రోజుల్లో 1923-24 పురుష మండలి వాళ్ళు గడ్డాలు గీయడానికి క్షవరాలు చేయడానికి ఒక మంగళవాడు వచ్చేవాడు, వాడి దగ్గరికి ప్రత్యేకంగా వెళ్ళారట బాబా. వాడు ఎరా బాబు బాగున్నావా ఏంటి కథ ఏం అని అడిగారట. హెజ్ ఆల్సో ఫర్ ది ఓల్డ్ విమెన్ హూ హెడ్ బీన్ హిజ్ ఫస్ట్ సర్వెంట్ ఇన్ మేరాబాద్, అలాగే తన ఆశ్రమంలో మొట్టమొదటిసారి పనిచేసిన ఒక ముసలావుడి ఇంటికి వెళ్ళారట, ఆమెను కూడా పలకరించి వచ్చారు. అండ్ ద పాత్ వే బై ద హార్ట్స్ ఆఫ్ దీస్ పూర్ సింపుల్ ఫోక్ దర్ బాబా విజిటెడ్ ద హౌస్ వైఫ్ హెడ్ లేడ్ అవుట్ దర్ బెస్ట్ శారీస్ ఫర్ హిమ్ టు వాక్ అపాన్ బిఫోర్ ఎంటరింగ్ దేర్ హోమ్.
చాలా మంది ఇల్లాళ్ళు వాళ్ళకు ఉన్న మంచి చీరలన్నీ పెట్టిలోంచి తీసేసి రోడ్డు మీద పరిచేసారట బాబా నడవడం కోసం అని చెప్పి. క్వైట్ రిగార్డ్లెస్, అది పెయిన్ఫుల్ హిప్ జాయింట్, ఈ నడుము మాత్రం ఇంకా అలా నొప్పి వస్తూనే ఉందట, పట్టించుకోలేదు ఆయన. ఇట్ వాజ్ ఎస్టిమేటెడ్ దట్ బాబా వాక్డ్ ఎ టోటల్ డిస్టెన్స్ ఆఫ్ మోర్ దాన్ 2 miles డ్యూరింగ్ దట్ దర్శన్ విజిట్. 2 miles నడిచేసాడు ఆయన మొత్తానికి, అలా యాక్సిడెంట్ అయిన ఈ హిప్ జాయింట్ పెట్టుకోనే. హీ సెడ్ దట్ ఇట్ వాజ్ దేర్ లవ్ దట్ మేడ్ హిమ్ వాక్ సో ఫార్ అండ్ సో వెల్, ఇంత బాగా ఎలా నడిచాను అనుకుంటున్నారే, వాళ్ళ ప్రేమే నడిపించింది ఇదంతా అన్నారు. ఓవర్ ద డస్టీ అన్ఈవెన్ రోడ్స్ అది బిలీజ్, ఇప్పటికీ అలాగే ఉంటాయండి అవి, అవి ఒక లెవెల్ ఉండదు, గోతులు ఇలాగ అప్పటికప్పుడు దిగిపోతుంది మళ్ళీ పైకి ఎక్కేస్తుంది, ఇలాగే ఉంటాయి ఊళ్ళో రోడ్లన్నీ. 2 hours ఇట్ వాజ్ జస్ట్ వన్ మోర్ ఇన్స్టెన్స్ ఆఫ్ అవర్ బెలివెడ్ ప్లేసింగ్ సచ్ సింపుల్ అండ్ సిన్సియర్ లవ్ అబౌవ్ హిజ్ ఓన్ వెల్త్ హెల్త్ అండ్ కంఫర్ట్. ఆయన వ్యక్తిగత ఆరోగ్యము వ్యక్తిగత సౌఖ్యమును ఎప్పుడూ పట్టించుకోలేదు ఏరి ప్రేమ విషయం వచ్చేటప్పుడు. ఇదొక రుజువు. ది ఆర్తి వాజ్ సంగ్ అట్ ది విలేజ్ బాబా సెంటర్, అప్పటికే అక్కడ చిన్న బాబా సెంటర్ ఉంది అరంగావలో, అక్కడ ఆర్తి ఇచ్చారు బాబాకి. లెడ్ బై ది బెస్ట్ సాంగ్ స్ట్రెస్ ఆ ద గ్రూప్, మంచి పాట కట్ట ఒక ఆవిడ ఉందట, ఆవిడే మొత్తం ఆ ఆరతి నడిపిందట. ఎ ప్రెట్టి లిటిల్ గర్ల్ ఆఫ్ 9 years 9 ఏళ్ళ వయసు పిల్లట, హూ అడోర్స్ బాబా, ఇక ఆ పిల్లకి పంచప్రాణాలు బాబా అంటే. బట్ దట్ మార్నింగ్ ప్రభా కుడ్ నాట్ కంటిన్యూ, ఆవిడ ఆరతి ఎత్తుకుందట ప్రభ ఆ పిల్ల పేరు, కానీ 2 లేన్లు పాడి పాడపోతుందట. స్టాండింగ్ బిఫోర్ ది అబ్జెక్ట్ ఆఫ్ ఆరతి, ఇన్నాళ్ళు ఏ ఫోటోకైతే ఆరతి ఇచ్చిందో ఆయన స్వయంగా కూడా ఫోటో ముందు నిలబడి ఉన్నాడు ఆయన ఎదురుగా. షీ సూన్ బ్రోక్ డౌన్ కంప్లీట్లీ, ఏడుస్తూ అలా కూలబడిపోయిందట ఆవిడ. అండ్ జస్ట్ సాబ్డ్ అవుట్ హెర్ సాంగ్ ఆఫ్ లవ్, అలా ఎక్కి ఎక్కిళ్ళి ఎక్కిళ్ళు వస్తూనే ఒక్కొక్క మాట అంటూ ఉందట. అండ్ బాబా గ్యాదర్డ్ హర్ ఇంటూ హర్ హామ్ ఇంటూ హిజ్ హామ్, లేవనెత్తి తన కౌగిల్లో ఆ అమ్మాయి నుంచి. అండ్ లేటర్ సెడ్ దట్ సచ్ సాంగ్ అఫేర్స్ వాజ్ ద ట్రూ ఆరతి, చాలా తక్కువ మంది ఇంత అద్భుతమైన ఆరతిని పాడగలరు అన్నారట. కమింగ్ ఫ్రమ్ ద ఫుల్నెస్ ఆఫ్ ది హార్ట్ ఇట్ నీడ్స్ నో వర్డ్స్, నువ్వు స్వరాలు పదాలు పేర్చుకుని పాడిన ఆరతి కంటే ఇది హృదయం లోపల నుంచి వచ్చిన ఆరతి, ఇది అద్భుతమైన ఆరతి. దేర్ ఈజ్ ఎ స్మాల్ టుబర్క్యులోసిస్ హాస్పిటల్ ఏ షార్ట్ డిస్టెన్స్ అవే ఫ్రమ్ ద విలేజ్, ఇక్కడ కొద్ది దూరంలో ఈ గ్రామం బయట టీబీ హాస్పిటల్ ఒకటి ఉండేది. విచ్ వాజ్ ఆల్సో బ్లెస్డ్ బై బాబాస్ ప్రెసెన్స్ దట్ మార్నింగ్, అక్కడ కూడా బాబా వెళ్ళారు ఆ రోజు. దిస్ అన్స్కెడ్యూల్డ్ విజిట్ వాజ్ సీమింగ్లీ డ్యూ టు ఎ నర్స్ ఫ్రమ్ ది హాస్పిటల్ హూ రిక్వెస్టెడ్ బాబా టు విజిట్ ద పేషెంట్స్ యూజింగ్ యాజ్ ఎ బెయిట్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ వాజ్ ఎ నెంబర్ ఆఫ్ అరంగాన్ రెసిడెన్సెస్ పేషెంట్ దేర్ అండ్ దేర్ ఫోర్ దే టూ వర్ ఎంటైటిల్ టు టేక్ పార్ట్ ఇన్ ది అరంగావన్ దర్శన్ ప్రోగ్రామ్. బాబా అరంగావ ఊరంతా తిరిగేస్తున్నారు కదా, అప్పుడు ఆ నర్సు వచ్చిందట హాస్పిటల్ నుంచి, బాబా మరి ఈ ఊళ్ళో పేషెంట్లు సగం మంది అరంగావ వాళ్ళే అందరూ, మరి వాళ్ళకి నష్టపోతారు కదా నువ్వు ఇక్కడ దర్శనం ఇచ్చి వెళ్ళిపోతే, అక్కడికి నువ్వు వచ్చి వాళ్ళు కూడా దర్శనం ఇస్తే అప్పుడు వాళ్ళకి ఎంత తృప్తిగా ఉంటుంది అని ఒక ఎర్ర విసిరిందట. సరే పద పద వస్తారన్నారు బాబా, అక్కడికి కూడా వెళ్ళారు. బాబా ఎక్వీజ్ రిటెలింగ్ హెర్ విత్ ఎ ట్వింకిల్ ఇన్ హిజ్ ఐస్ దట్ షీ హ్యాడ్ ఏ గుడ్ ఆర్గ్యుమెంట్ దేర్, నీ బుర్ర బాగా ఉపయోగించేవని మెచ్చుకున్నారు. హీ సా ఈచ్ పేషెంట్, ప్రతి ఒక్క పేషెంట్ దగ్గరికి వెళ్ళి చూశారట బాబా. హీ ప్యాటెడ్ దెమ్ అండ్ ఎంబ్రేష్, భుజం తట్టారు, ఆలింగనం కూడా ఇచ్చారు ప్రతి పేషెంట్కి. అండ్ గేవ్ ప్రసాద్ ఆల్సో, ప్రసాదం కూడా వాళ్ళకి పెట్టారు బాబా. అమంగ్ ది మేరాజాదియన్ విత్ బాబా దట్ మార్నింగ్ వర్ డాన్ స్టీవెన్స్ అండ్ ఎలెన్ హూజ్ విజిట్ ఐ మెన్షన్ ఇన్ ద లాస్ట్ లెటర్. ఇంకా డాన్ స్టీవెన్స్ కూడా అప్పుడే వచ్చి ఉన్నాడు, అతను కూడా బాబా తీసుకొచ్చేసాడు. యాట్ ది రిక్వెస్ట్ ది బాబా గ్రూప్స్ అండ్ దర్ వే బ్యాక్ డాన్ గేవ్ ఎ వండర్ఫుల్ టాక్ అండ్ బాబా టు ఎ లార్జ్ ఆడియన్స్ ఇన్ బొంబే అండ్ పూనా. బొంబాయిలోనూ పూనాలోనూ బాబా ప్రేమికులు సెంటర్లు ఉన్నాయి కదా, వాళ్ళు అడిగారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం మీరు ఒప్పుకుంటే, అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడాడు డాన్. డాన్ చాలా పెద్ద పవర్ఫుల్ ఆరేటర్ అండి, చాలామంది మనం విన్నాం చాలా బాగా బీస్ వాయిస్లో మాట్లాడతారు. అండ్ యాజ్ ఎ డిసైపుల్ హూ వాజ్ విత్ హిమ్ ఇన్ బొంబే సెడ్ డాన్ ఈజ్ ఏ రేర్ జెమ్. అతను ఎవరండి డాన్ అంటే, గాడ్ స్పీక్స్ పుస్తకాన్ని ఎడిట్ చేసిన వాళ్ళలో ఒకటి. బాబా ఒక సందర్భంగా అన్నారు, ఆదర్శవంతమైన మేళవింపు దేనికి, బుద్ధికి
హృదయం అనకు పర్ఫెక్ట్ బ్లెండ్ ఎగ్జాంపుల్స్లో డాన్ స్టీవెన్స్ ఒకడు. అంచేత బహుశా అతనికి ఇచ్చారు ఆ పని. అంటే బుద్ధి హృదయం రెండింటి మధ్యన సమన్వయం ఉందట. అనదర్ స్పెషల్ విజిటర్ వాజ్ అవర్ డియర్ యోగీజీ, యోగి శుద్ధానంద భారతి, ఎ వైడ్లీ ట్రావెల్ అండ్ వెల్ నోన్ ఫిగర్ ఇన్ సౌత్ ఇండియా, హూ హ్యాజ్ ఆశ్రమ్ అండ్ ఫాలోయింగ్ ఆఫ్ హిజ్ ఓన్ అండ్ హూ యాక్సెప్ట్స్ అండ్ ఎక్లెయిమ్స్ బాబా యాజ్ ది అవతార్ ఆఫ్ ది ఏజ్. శుద్ధానంద భారతి కాకినాడ సెంటర్కి వచ్చాడు ఇక్కడికి. ఆయన చాలా ఆశ్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, ఫ్రెంచ్లోను అమెరికాలో అన్ని చోట్ల ఉన్నాయి. అతను బాబాని యుగావతారుడిగా పూర్తిగా విశ్వసించిన వాడు. హీస్ 30 ఇయర్స్ ఆఫ్ సిన్సియర్ సెర్చ్ ఫర్ రియాలిటీ కలిమినేటెడ్ ఇన్ హీస్ మీటింగ్ విత్ బాబా. 30 ఏళ్ల పాటు అతను చేసిన ఆధ్యాత్మిక సాధన చివరికి బాబాని చేరడంతో విజయవంతమైంది అతన్ని. అండ్ ఈ డిక్లేర్స్ హీ హాజ్ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ టు బాబాస్ కాజ్. అతను సభాముఖంగా డిక్లేర్ చేశాడు, నేను బాబా పనికి అంకితం అయ్యానని. అండ్ స్ప్రెడ్స్ హీస్ మెసేజ్ ఆఫ్ లవ్ వేర్ ఎవర్ హీ క్యాన్. అతను ఎక్కడికి వెళితే అక్కడ బాబా వారి సత్యప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేస్తూనే ఉంటాడు. అండ్ 4th January బాబా గేవ్ దర్శన్ ఎట్ ఈ సెంటర్ ఇన్ అమర్ నగర్. ఈ ముందు చదువుకున్నది ఏమిటంటే అరంగాం దర్శనంకి వెళ్ళడం బాబా, ప్రతి గుడిసెకు ఆయన వెళ్ళడం, ఇంచుమించు 2-3 మైళ్ళు నడిచారు ఆయన పూర్తిగా. ఇంకా ఆ యాక్సిడెంట్ తర్వాత ఇంకా కోలుకునే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నడుచుకొని ఇదివరకు ఎవరెవరైతే తనకు పరిచారికలుగా ఉన్నారో, ఎవరెవరైతే తన మండలి వాళ్ళకి బార్బరు ఇలా పనివాళ్ళు వీళ్ళందరూ కనపడితే వాళ్ళందరినీ పలకరిస్తూ వెళ్ళారు. ఒక చిన్న పాప, 9 ఏళ్ల పాప, హారతి ఇవ్వడము, ఇవన్నీ చదువుకున్నాం మనం కదండి. ఆ తర్వాత 4 జనవరి నాడు బాబా ఏం చేశారు, అహ్మద్నగర్లో ఉన్న బాబా సెంటర్లో దర్శనమిచ్చారు. అక్కడ వారం వారం జరిగే కార్యక్రమానికి వీలైనప్పుడు బాబా వెళ్తూ ఉండేవారట, వెళ్ళి కూర్చునేవారట. అక్కడ మనం ఫోటో పెట్టుకుని ఉన్నాం కదా, అలాగ బాబాయ్ కూర్చునేవారు డైరెక్ట్గా అక్కడ. ఎంత అద్భుతమైన సన్నివేశం. అండ్ బిసైడ్స్ ద మెనీ బాబా లవర్స్ అండ్ వర్కర్స్ హండ్రెడ్స్ ఫ్లాక్డ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ ఆపర్చునిటీ. ఎ నెంబర్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ ట్రావెల్ ఫ్రమ్ సరౌండింగ్ టౌన్ అండ్ విలేజెస్ ఇన్ బులక్ కార్స్ ఆర్ బై బస్. ఏదో సెంటర్లో ఉన్న 4 దర్శనం చేసుకుంటారంటే వందలు వందలు అలా వచ్చేస్తున్నారట తండోపు తండాలకని. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా బళ్ళు వేసుకొని బస్సులు వేసుకొని వచ్చేసారట. ఇక మొత్తం ఆ ఏరియా అంతా కిటకిటలాడిపోయింది జనంతో. ఎందుకంటే బాబా అరుదుగా దర్శనం దొరుకుద్ది కదా, ఆ వార్త ముందుగానే తెలిసిపోయింది అనమాట వాళ్ళందరికీ. ఎవ్రీ ఫ్యామిలీ సీమితి హో బ్రాడ్ దేర్ న్యూమరస్ చిల్డ్రన్ అలాంగ్. వంశం అంతా తీసుకొచ్చేసారన్నమాట, ఎంత పిల్ల ఎంత పిల్ల ఎంత పిల్ల, ప్రతి కుటుంబంలో పిల్లలందరూ వచ్చేస్తున్నారు. వాడు భార్యాభర్తలు దిగేటప్పటికి ఒక 1.5 మంది ఆడబొరుజు పిల్లలు, తమ్ముడు పిల్లలు, బాబా ఎవతో తోడళ్ళు పిల్లలు, ఇలాగ వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఇంక్లూడింగ్ ది యంగెస్ట్ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ ఓన్లీ ఎ ఫ్యూ మంత్స్ ఓల్డ్, 2-3 నెలల పిల్లలు కూడా ఉన్నారట. వాళ్ళతో సహా ఈ పొరటాళ్ళు అందరూ ఈ చంటిపెట్టిని ఎత్తుకొని వచ్చేసారనమాట దర్శనం కోసం. దట్ ది లేడీ అండ్ బాబాస్ ఫీట్, ఆ పిల్లల్ని తీసుకురావడం, బాబా పాదాల మీద పెట్టేయడం, ఈ నెలల పిల్లల్ని ఆయన మళ్ళీ చేతుల్లోకి తీసుకోవడం. కాన్సిక్వెంట్లీ డిస్పైట్ ది లార్జ్ నెంబర్ అసెంబ్ల్, ది అడల్ట్స్ వర్ అపరెంట్లీ ఇన్ ఏ మైనారిటీ. చివరికి ఏమైపోయిందట, పిల్లలు ఎక్కువను పెద్దవాళ్ళు తక్కువైపోయారట. మెజారిటీ ఏమో పిల్లలే అయిపోయారు, పెద్దవాళ్ళు మైనారిటీ అయిపోయారట దానిలో. నో డౌట్ వాట్ యాడెడ్ టు దిస్ ప్రెడామినెన్స్ ఆఫ్ యంగ్స్టర్స్ వాజ్ నియర్లీ 100 చిల్డ్రన్ ఫ్రమ్ ది అహ్మద్నగర్ రిమాండ్ హోమ్ బ్రాట్ ఓవర్ బై రోషన్. గోహర్కి ఒక సోదరు ఉండేది, డాక్టర్ గోహర్కి, ఆవిడ పేరు రోషన్. ఆవిడ ఏదో ఒక బాలడ అనాథాశ్రమం లాంటిదో లేకపోతే ఏదో శరణాలయంలో పనిచేస్తూ ఉండేది టీచర్గా. ఆవిడ తీసుకొచ్చేసింది 100 మంది పిల్లల్ని, దానివల్ల ఈ నెంబర్ ఇంకా పెరిగిపోయిందా. దెన్ దేర్ వర్ ద లోకల్ అర్చిన్స్ హూ ఆర్ సోల్లీ టెంప్టెడ్ బై ది ప్రసాద బనానా గివెన్ బై బాబా. అరటిపళ్ళు కోసం వచ్చేవాళ్ళు కూడా లోకల్గా చాలామంది ఉంటారు. మన చిన్నప్పుడు మనం గుళ్ళకి ఎందుకు వెళ్ళేవాళ్ళం ప్రసారం కోసం, అలా బాబా ఇచ్చే అరటిపండు కోసం కూడా చాలామంది చుట్టుపక్కల పిల్లలు కూడా వచ్చేసారు. బట్ డిస్పైట్ ది ఆబ్వియస్ యాంగ్జైటీ ఆఫ్ ది రాగమఫిన్ టు రష్ అవే విదర్ ప్రైజ్, బాబా నెవర్ ఫెయిల్ టు గివ్ ఈచ్ ఎ టచ్ ఆర్ ప్యాట్. ఇంత హడావుల్లో ప్రసారం పట్టుకెళ్ళిపోతున్నా కూడా బాబా ఇలా తన స్పర్శభాగ్యాన్ని వాళ్ళకి ఇచ్చి పంపించేవారట. ఇంత హడావుల్లోనూ కూడా అమంగ్ ద డిగ్నిటరీస్ అండ్ అఫీషియల్స్ ఆఫ్ అహ్మద్నగర్ హూ కేమ్ ఫర్ హిస్ దర్శన్ వర్ ద సివిల్ జడ్జ్ అండ్ ద డిఎస్పీ హూ సీమ్ టు లోత్ టు లీవ్ బాబాస్ ప్రెజెన్స్. ముఖ్యంగా సివిల్ జడ్జ్ అహ్మద్నగర్ అతను వచ్చాడు బాబా దర్శనానికి, డిఎస్పీ వచ్చాడు. మండలి వాళ్ళు ఏదో వెళ్ళిపోమంటే ఎందుకు వెళ్ళిపోవాలి, మేము ఇక్కడే ఉంటాం, మేము డ్యూటీలో ఉన్నాం. ఎందుకంటే బాబా సన్నిధానం నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళు చాలా చాలా అయిష్టంగా ఉన్నారండి వాళ్ళు. యాడింగ్ టు ది నెంబర్ ఆఫ్ క్లోజ్ బాబా లవర్స్
were 65 men and women from Andhra only. ఇది కాకుండా ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి 65 మంది ఒక బ్యాచ్ వచ్చేసారు, ఆడాళ్ళు మగాళ్ళు కలిపి. Who had come from a distance of 2 days train journey for this opportunity. ఈ గంట దర్శనం కోసం 2 రోజులు ట్రైన్లో ప్రయాణం చేయించి మళ్ళీ 2 రోజులు వెనక ప్రయాణం చేసి వెళ్తారు వెళ్ళి. అండ్ బాబా అలౌడ్ దెమ్ టు విజిట్ మేరాబాద్ ఆఫ్టర్ ది దర్శన్. మీరు నా దర్శనం అయిపోయాక మేరాబాద్ వెళ్ళి నా భావి సమాధిని దర్శనం చేసుకొని పోండి అని బాబా వాళ్ళకి అనుమతి కూడా ఇచ్చారట మేరాబాద్ వెళ్ళడానికి. ద బెలివెడ్ వాక్డ్ విత్ దీస్ డివోటెడ్ వన్స్ అక్రాస్ ది గార్డెన్ షోన్ దెమ్ హిజ్ విల్ వేర్ హీ హెడ్ స్టేడ్ ఇన్ సిక్లూజన్ హిజ్ హిల్ ఇయర్స్ అగో. బాబా మేరాజా తీసుకెళ్లారు, ఆ గార్డెన్స్ అంతా తిప్పారు, ఈ ఆంధ్రులు తీసుకొని ఆ కొండ మీదకి తీసుకెళ్లారు, ఆ కొండ చూపించారు అక్కడంతా. నేను ఎన్న ఇన్ని రోజులు ఏకాంత భాషను చేశాను అడుగు అక్కడే అని చెప్పాడు. బాబా జాయిన్ హిజ్ హ్యాండ్ టు ఫోర్ హెడ్ ఇన్ సెల్యూటేషన్ టు ది హిల్. ఆ కొండ చూపించారు, వెళ్ళలేదు బాబా. ఆ చూపెడుతూ బాబా ఇలా అన్నారటండి, ఇలాగ ఆ కొండకేస్ తిరిగి ఇలా 2 చేతులు తన శిరస్సుకు ఇక్కడ ఫాలభాగానికి తాకించి ఆ కొండకి ప్రణామం చేశారట. అండ్ ఆఫ్టర్ ద గ్రూప్ విత్ హిమ్ టు డూ లైక్ విజ్, మీరు అందరూ కూడా ఇలాగే దానికి ప్రణామం చేయండి అన్నారట ఆ కొండకి. వాకింగ్ విత్ బాబా ద విమెన్ మేడ్ ఏ పిక్చరస్క్ ప్రొసీషన్ విత్ ఎయిర్ గార్జియస్ సిల్క్ శారీస్ అండ్ సౌత్ ఇండియా ఈజ్ నోటెడ్ ఫర్. ఈ బ్యాచే బాబా కూడా వెళ్ళారట, అందరూ పట్టు చీరలు కట్టుకుని వచ్చారట. ఇది ఆంధ్రాకి చాలా ఫేమస్ ఇది సౌత్ ఇండియాలో. సో ఇన్ని రంగులు, ఆ రంగుల మధ్యలో బాబా నడుచుకుంటే ఎంత అందంగా అనిపించిందో ఆ దృశ్యం. ద 24th December మార్క్డ్ ది ఎండ్ ఆఫ్ ది ఫేజ్ ఆఫ్ బెలవెట్స్ వర్క్ యాజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద సర్క్యులర్ అండ్ ఇన్సిడెంటల్లీ ఇట్ వాజ్ ఆల్సో డియర్ మెహరాజ్ బర్త్డే. సో 24 డిసెంబర్కి బాబా యొక్క ఆ దీక్ష పూర్తిగా ముగిసిపోయిందని చెప్పారు. అవేళ మెహరా పుట్టినరోజు కూడా. అండ్ దట్ డే బాబా వాష్డ్ ది ఫీట్ ఆఫ్ 24 లెపర్స్. మెహరా పుట్టినరోజు సందర్భంగా దాన్ని ఎలా జరుపుకున్నారైనా 24 మంది కుష్ఠరోగుల్ని పిలిపించారు, వాళ్ళ పాదాల మీద తన శిరస్సును ఉంచాడు ఆయన. అండ్ బౌట్ టు దెమ్ వాళ్ళ కాళ్ళ మీద తన శిరస్సును పెట్టారు. అండ్ గివింగ్ 5 రూపీస్ టు ఈచ్ ఏ హోమ్ మేడ్ స్వీట్ డిష్ మేడ్ బై ఫైన్లీ గ్రౌండ్ వీట్ ఏ ఫేవరెట్ అమాంగ్ ద పర్సీస్ ఫర్ ఆల్ స్పెషల్ అండ్ ఫెస్టివ్ అకేషన్స్. గోధుమ రవ్వతో చేసిన ఒక ప్రత్యేకమైన వంటకం ఉండదట. పార్సీలు ఏ పండుగ వచ్చినా ఇదే వండుతారట. అది ప్రత్యేకంగా వండి అవేళ ఇచ్చారు. ఆ వండ ఏదో చేశారు, అది కూడా వాళ్ళ చేతిలో పెట్టారు బాబా ఆ కుష్ఠరోగుల చేతులు. అండ్ ది 27 దెర్ వాజ్ ఏ సిమిలర్ ప్రోగ్రామ్ ఎక్సెప్ట్ దాట్ ద నెంబర్ ఆఫ్ లెపర్స్ వాజ్ 27. మళ్ళీ 27వ తారీఖు కూడా ఇలాంటి ప్రోగ్రామే. ముందు 24 మంది, ఇప్పుడు 27 మంది వచ్చారు. ఏ వెరీ స్పెషల్ విజిటర్ దట్ మార్నింగ్ వాజ్ అవర్ చార్మింగ్ అండ్ గ్రేట్ఫుల్ రాణి అని హర్ ఫస్ట్ విజిట్ టు మేరాజాద్. ఎవరండి ఆ రాణి? బరోడా మహారాణి శాంతాదేవి. ఆవిడ ఎప్పుడు బాబాను గురుప్రసాద్లో చూడమే కానీ మొదటిసారి మేరాజాద్ వచ్చిందట ఆవిడ దర్శనం కోసం అని చెప్పి. ద మహారాణి ఆఫ్ బరోడా హూజ్ మ్యాన్షన్ ఇన్ పూనా గురుప్రసాద్ షీ లీవ్స్ వేకెంట్ ఫర్ బాబాస్ యూజ్ వెన్ ఎవర్ హీ విష్ అండ్ విచ్ నో డౌట్ బాబా విల్ గ్రేస్ విత్ హిస్ ప్రెజెన్స్ అగైన్ దిస్ సమ్మర్. ఎప్పుడు బాబాకు కావలసిన అప్పుడు ఇవ్వడం కోసం ఎప్పుడు గాలిగా పెట్టి హేదట ఆవిడ ఆ మొత్తం బంగ్లా అంతా కూడా. బాబా వేసవి 3 నెలలు అక్కడ విడిది ఉండేవారు, మార్చ్ ఏప్రిల్ మే. సో ప్రత్యేకంగా ఆ రోజు 27 మంది కుష్ఠరోగులకి పాదాలు కడిగే సమయంలో ఈ మహారాణి కూడా మెహరాజా దర్శనకు వచ్చింది ఆవిడ. అండ్ వీ వర్ యాజ్ హ్యాపీ టు హ్యావ్ హర్ విత్ హర్ యాజ్ షీ వాజ్ టు బీ విత్ హర్ బెలివెడ్ బాబా. ఆవిడ బాబా దగ్గరకు ఉండడానికి ఎంత సంతోషపడిపోయిందో, ఆవిడ మా దగ్గర ఉన్నందుకు మేము అంత సంతోషపడిపోయాము. ఎందుకంటే స్త్రీ మండలి వాళ్ళకి బాగా ఆప్తురాలు కదా ఆవిడ. డాన్ అండ్ ఎలన్ టూ హ్యాడ్ అరైవ్డ్ దట్ మార్నింగ్. డాన్ కూడా ఎవరు, డాన్ ఈ స్టీవెన్ మరొకటి తీసుకొని వచ్చాడు. అండ్ డాన్ అండ్ జాల్ కెప్ట్ వేర్ మూవీ కెమెరాస్ బిజీ క్యాప్చరింగ్ మెమరబుల్ షాట్స్ ఆఫ్ బాబా. మనకి ఇప్పుడు వీడియో ఫిలిములు ఉన్నాయి కదండి, కొన్ని డాన్ ఈ స్టీవెన్స్ తీశాడు. అతని దగ్గర మూవీ కెమెరా ఉండేది ఆ రోజు 1950లో అన్న అతను తీసిన, అతను బిజీగా తీస్తూ ఉండేవాడు. అలాగే బాబా తమ్ముడు జాల్ కూడా వీడియో తీయడంలో ఎక్స్పర్ట్. బాబా తమ్ముడు బెహరం ఫోటోగ్రాఫర్, చాలా పెద్ద ఫోటోగ్రాఫర్. బాబా విత్ ది లెపర్డ్ హూమ్ హీ రిఫర్ టు యాజ్ బ్యూటిఫుల్ బర్డ్స్ ఇన్ ది అగ్లియెస్ట్ ఆఫ్ కేజెస్. కుష్ఠరోగుల గురించి బాబా ఏమనేవారు, వికారమైనటువంటి పంజరంలో ఉన్న అతి సుందరమైన పక్షులు లాంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పేవారు బాబా. ఎందుకని, వాళ్ళు సుందరమైన పక్షుల్లో ఎలా అయిపోయారు వాళ్ళు, వాళ్ళు పడినటువంటి కష్టాన్ని బట్టి
ఒక ఆత్మశుద్ధి అవడం ఆధారపడి ఒక కుష్టి రోగి పడే కష్టము కంటే ఇంక ఏమానవుడు అంత కష్టం పడలేడు అన్నారు బాబా ఒక సందర్భంగా. ఎందుకని నాన్న వాళ్ళే అసహించుకొని దూరం పెట్టేస్తారు, అది ఇంకే జబ్బుకి ఉండదట. ఒక కుష్టి రోగానికే తను ఏ కుటుంబాన్ని అయితే పెంచి పోషించడం వాళ్ళు దూరం దూరం ఉంటారట. అంచేత అంత న్యూనత అవమానము అది భరించడంతో శుద్ధి అయిపోతాడు వాడు. అందుకని అంత అందమైన వాడి సంస్కారాలు మొత్తం క్లీన్ అయిపోతాయని బ్యూటిఫుల్ బర్డ్స్ అనేవారు. ఈయన అగ్లియెస్ట్ కేజెస్, బయటికి భయంకరంగా కనపడచ్చు వాళ్ళ పంజరం, కానీ లోపల పక్షి మాత్రం వాళ్ళ హృదయం చాలా అద్భుతమైన ఆత్మలు అవన్నీ అని చెప్పేవారు. వాచింగ్ దీస్ ఆస్ట్రసైజ్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ రిసీవింగ్ గాడ్స్ కంపాషనేట్ టచ్ అండ్ బ్లెస్సింగ్ ఆఫ్ లవ్ వన్ కెన్ ఓన్లీ డూ సో త్రూ మిస్టీ ఐస్. ఆ సన్నివేశం చూస్తుంటే అందరూ కళ్ళనీళ్లే. ఎందుకని ప్రపంచం అంతా దగ్గరికి రాకుండా దూరంగా తోసేసినటువంటి ఈ దురదృష్టవంతుల్ని వాళ్ళ తండ్రి, నిజమైన తండ్రి అయినటువంటి అవతార పురుషుడు అప్పున చేర్చుకొని వాళ్ళ పాదాల మీద శిరస్సు ఉంచడం, అందరూ కన్నీళ్లతోటే ఆ సన్నివేశం. అండ్ వాచింగ్ వన్ కెనాట్ హెల్ప్ వండరింగ్ అట్ ది హీరియన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దీస్ బ్లెస్సింగ్ బెస్టోడ్. ఏమిస్తున్నాడు ఆయన, వాళ్ళ పాదాల మీద తలకాయ పెట్టి మనం ఏమైనా అర్థం చేసుకోగలమా అనుకునేవాళ్ళు మేమందరం కూడా. ఎందుకంటే మనకేమర్థం అవుతుంది, సో ఫార్ బియాండ్ అవర్ మైండ్స్ ఇంటర్ప్రిటేషన్ అండ్ కంపరిహెన్షన్. మనసు ఎంత చిన్న పరిధి కలిగిందో తెలిసిపోతూ ఉండే సన్నివేశం. మరి ఏం తెలుసు, మనకి ఏమి తెలియదే. ఆయన ఇలా తలకాయ పెట్టేశాడు, ఆయన ప్రసారం ఇచ్చేసాడు, తీసుకుపోమంటాడు. పర్హాప్స్ దట్ ఈస్ వై హీ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు అస్ ఫార్ ఇన్ అ వేస్ ఎ మాస్టర్స్ వర్కింగ్ వీఆర్ నాట్ ఓన్లీ చిల్డ్రన్ వీఆర్ హెలెన్ కెలర్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 4. మనం 4 ఏళ్ళ వయసు ఉన్నవాడితో సమానమట. ఎవరిని అడిగితే అమ్మ నాన్న అంటే పోయి ఆడుకోను, ఇగో చాక్లెట్ తిను. అలాగే బాబా కూడా ఏం చెప్పేవారు కాదు, ఎందుకంటే మన కెపాసిటీ తెలియాలి. పోయి ఆడుకుంటే మీకు ఎందుకు రే ఇవన్నీ ఏమర్థం అవుతాయి మీకు అని ఆయన వివరించేటువంటి ఆ ప్రయత్నం కూడా చేయలేదు ఇంకా ఆయన. ఎందుకంటే మనకి ఏమర్థం అవుతుంది, ఏమర్థమైంది. మై సేయింగ్ దిస్ మేక్స్ మీ రికాల్ బాబాస్ డిస్కోర్స్ విత్ మండలి వన్ మార్నింగ్ వెన్ హీ కోటెడ్ ప్రొఫెట్ మహమ్మద్. నేను ఇలా చెప్తూ ఉంటే దీనికి ఈ సందర్భానికి తగినట్టుగా బాబా మాట ఒకటి గుర్తొచ్చింది. ఆ రోజు ప్రొఫెట్ మహమ్మద్ గురించి, మహమ్మద్ ప్రవక్త గురించి ఒకరోజు ఉదయం బాబా ఇలా చెప్పారు, యు కెనాట్ సీ గాడ్ బికాజ్ యు ఆర్ బ్లైండ్ డెఫ్ అండ్ డమ్. సత్యం అంటే మీరు గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు, మొగాళ్ళు. ఈ మూడు ఇంద్రియాలతోటి సత్యాన్ని చూడలేరు. కళ్ళు పనిచేయవు కాబట్టి గుడ్డివాడు అంట, ఆయన చూడలేకపోతున్నాం కాబట్టి, ఆయన వినలేకపోతున్నాం కాబట్టి చెవిటి వాళ్ళు అంట, ఆయన గురించి ఏమి చెప్పలేం కాబట్టి మనం మొగవాళ్ళు అన్నాడు. అండ్ ద పర్ఫెక్ట్ మాస్టర్ బాయ్స్ ఇట్ హూ టోల్డ్ హిస్ ఫాలోవర్స్ యు కెనాట్ అటైన్ గాడ్ అన్లెస్ యు ఆర్ బ్లైండ్ డెఫ్ అండ్ డమ్ టు ఇల్యూజన్. ఒక సద్గురు బాయిజీత్ అతని పేరు, ఎక్కువ బాబా రిఫరెన్స్ల్లో చాలాసార్లు ఆ పేరు వస్తూ ఉంటుంది. అతను చెప్పాట, నీవు మిథ్యకు సంబంధించి గుడ్డివాడివి, చెవిటివాడివి, మోగాడివి అయిపోతే అప్పుడు దేవుడు కనపడతాడు నీకన్నా. సో ఈ మూడు కనుక పనిచేస్తూ ఉంటే మాయకి సంబంధించి మనం ఇంకా అందులోకి అడుగు పెట్టలేము. ఎనద ఆంధ్ర బాబల వర్డ్స్ ఎఫర్ట్ క్రౌన్ విత్ సక్సెస్ ఈజ్ ద పబ్లిషింగ్ ఆఫ్ ద వే ఫేరర్స్ ఇన్ తెలుగు. ఒక బాబా ప్రేమికుడు ఒక బ్రహ్మ ప్రయత్నం చేసేసేట, ఏది వే ఫేరర్స్ డాక్టర్ విలియం డాంకిన్ రాసిన గ్రంథాన్ని, దాన్ని తెలుగులో అందరికీ అందచేయాలనే ప్రయత్నం సఫలీకృతం అయిపోయాట అతను. అపియరింగ్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ ఇన్ ఏ వీక్లీ న్యూస్ పేపర్ ఆఫ్ ఆంధ్ర, ఆంధ్రాలో ఒక పత్రిక సీరియల్ కింద వేసేసినారు మొత్తం ఆ పుస్తకం అంతా కూడా. అండ్ ఐ వుడ్ లైక్ టు మేక్ స్పెషల్ మెన్షన్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ లిటిల్ బాబా బుక్ ఇన్ జర్మన్, అలాగే లవ్ అండ్ విజడమ్ అని జర్మనీ వాళ్ళు ఒక పుస్తకం ఒకటి రాశారట, అది కూడా ఇగో ఈ టైంలోనే వచ్చింది. జస్ట్ ప్రింటెడ్ బై హల్డీ హెల్ప్ ఏ జర్మన్ బోర్న్ అమెరికన్ బాబా లవర్ హూ లాంగ్ టు స్ప్రెడ్ బాబాస్ మెసేజ్ ఇన్ జర్మనీ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంటినెంట్ అండ్ హూజ్ పేషెన్స్ అండ్ లేబర్ ఆఫ్ లవ్ హ్యాస్ బిన్ రివార్డెడ్. ఒక బాబా లవరు జర్మనీ నుంచి ఒకడు వచ్చాడు అనుకోండి, వాడు అనేక మంది జర్మన్లకి ఈ బాబా విషయాన్ని చెప్పడం కోసం పుస్తకాల్లో ప్రింట్ చేస్తూ ఉండేవారు, అలాగే ఆ దేశాన్ని నుంచి వచ్చేవారు. ఉదాహరణకు ఇప్పుడు మెహరాబాద్లో ఎక్కువ మంది ఏ దేశం వాళ్ళు కనపడుతున్నారండి, ఇప్పుడు చైనా హయ్యెస్ట్, ఇప్పుడు చైనా. ఎలా వచ్చారు చైనా వాళ్ళు, ఒక్క పుస్తకంలో వచ్చారు. ఆస్ట్రేలియాలో ఒక చైనీస్ అమ్మాయి ఉద్యోగం చేస్తూ ఉండేదట, అక్కడ డిస్కోర్సెస్ పుస్తకం చూసిందట, వెంటనే చదివేసి దాన్ని చైనాలో ట్రాన్స్లేట్ చేసేసి ప్రింట్ చేయించారు. ఆ పుస్తకం చదివి వచ్చేసినారు, ఇప్పుడు వందల మంది పుస్తకాలు అవసరమా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. ఇగో ఇది చూపించాలి మన అవసరం అంటే, అది లేకపోతే వీళ్ళు రారు.
కదా, ఓన్లీ సోర్స్ ఆ పుస్తకంలో వాళ్ళు తెలుసుకొని వస్తున్నారు. ద బుక్ కంటెయిన్స్ ఏ సెలెక్షన్ ఆఫ్ బాబాస్ డిస్కోర్సెస్ అండ్ మెసేజెస్ టుగెదర్ విత్ ఎ బయోగ్రాఫికల్ స్కెచ్. ఆ జర్మనీ పుస్తకంలో బాబా మీద చిన్న జీవిత వృత్తాంతం రాశాడు, ఆయన సందేశాలను కొన్నిటిని అందులో పొందుపరిచాడు. ఇట్ వాజ్ మై గోల్ సిన్స్ ఐ స్టార్టెడ్ ది హ్యాపీ వర్క్ అండ్ బాబాస్ బుక్ టు హ్యావ్ హిస్ డిస్కోర్స్ మేడ్ అవైలబుల్ టు ఎ లార్జ్ సర్కిల్ ఆఫ్ జర్మన్ రీడర్స్. ఇప్పటి వరకు జర్మనీ మాత్రమే తెలిసిన వాళ్ళకి అవతార పురుషుడు గురించిన వృత్తాంతము అందుబాటులో లేదు. అది అందుబాటులోకి తెచ్చే ప్రయత్నమే ఈ చిన్న పుస్తకం అని అతను రాసుకున్నట్ట. దిస్ సీమ్స్ నౌ టు బి అచీవ్డ్. చూసారే, అతను అనుకున్నది సాధించాడు కదా. అండ్ రిసీవింగ్ ద ఫస్ట్ ఎయిర్ మెయిల్ కాపీ బాబా కేబుల్, ఆవిడ అమ్మాయి అనమాట, ఆవిడకి వెంటనే బాబా కేబుల్ పంపించారు. ఐ బ్లెస్ యువర్ ఎఫర్ట్ టు స్ప్రెడ్ మై లవ్ అండ్ విజడమ్ ఇన్ యువర్ మదర్ టంగ్. తప్పకుండా నీ మాతృభాషలో నా సత్యప్రేమ సందేశాన్ని వాడలా వ్యాపించు. డానీ స్టీవెన్స్ ఇప్పుడు చెప్తూ ఉండేవాడు, గాడ్ స్పీక్ ఎడిట్ చేసిన ఆయన, ఎవడూ కూడా అయ్యయ్యో నా మాతృభాషలో గాడ్ స్పీక్స్ లేరు కాబట్టి నేను చదవలేకపోయాని అనుకోకుండా ఉండేలాగా నువ్వు పనిచేయాలన్నారట బాబా. అంటే ప్రపంచంలో అన్ని భాషల్లోనూ దాన్ని అందుబాటులోకి తేవాలి. అంత ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు ఆ పుస్తకానికి మనకి. ఐ మస్ట్ నాట్ ఫెయిల్ టు మెన్షన్ ద పాసింగ్ అవే ఆఫ్ అన్ ఓల్డ్ అండ్ డియర్ మేరాజాదియన్ డ్యూరింగ్ ది బిలీవర్స్ రీసెంట్ సిక్లూజన్ వాచ్ డాగ్ బూటీ. బూటీ అనేటువంటి కుక్క మేరాజాదిలో, అది మొత్తం మేరాజాదికే కాపలాదారు, అది చనిపోయింది ఈ మధ్యకాలంలో, అది కూడా మీకు రాయాలి. హూమ్ బాబా హ్యాడ్ బ్రాట్ యాజ్ ఎ పప్ ఫ్రమ్ ది హిమాలయాస్ డ్యూరింగ్ వన్ ఆఫ్ హీస్ ట్రిప్స్ ఇన్ దట్ మౌంటైనస్ రీజియన్. హిమాలయ ప్రాంతంలో బాబా వెళుతున్నప్పుడు కుక్క పిల్ల కూడా వచ్చేసింది అనుకున్నాం కదండి, ఇదే బూటీ. దీని పిల్ల పీటర్, దాని పిల్ల మొత్తం మూడు తరాలు కూడా బాబాకి బాగా అటాచ్డ్ ఇవన్నీ కూడా. దిస్ కరీజ్ ఇస్ ద టిబెటన్ మస్టిఫ్ వాస్ కాక సోల్ కంపానియన్ డ్యూరింగ్ అవర్ లాంగ్ అబ్సెన్స్ ఫ్రమ్ మేరాజాద్. మేరాజాద్ నుంచి ఎన్నో రోజులు మేము బయటికి వెళ్ళిపోయేవాళ్ళం, పూనాలో 3 నెలలు ఉండేవారు. అప్పుడు కాకాభార్య ఈ కుక్కనేసుకుని ఉండేవాడు, మొత్తం కాపలా కాస్తూ ఉండేదట ఆ ప్రాంతం అంతా కూడా. అండ్ షీ వాజ్ ఇంటెన్స్లీ డివోటెడ్ టు బాబా. బాబా అంటే ఇక చెప్పలేనంత ప్రేమ. హెర్ గ్రేవ్ ఈజ్ మార్క్డ్ బై ఎ మ్యాంగో సాప్లింగ్ ప్లాంటెడ్ ఇన్ హర్ మెమరీ అండ్ ద ఫస్ట్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఎర్త్ వాజ్ పోర్డ్ ఆన్ హర్ రిమైన్స్ బై హెర్ డివైన్ అండ్ హ్యూమన్ లార్డ్ అండ్ మాస్టర్ బాబా. స్వయంగా దాన్ని గొయ్యించి దగ్గరుండి బాబా దానిలో దాని దేహం పెట్టి తనే ఓ చెయ్యి మట్టి తీసి వేసి అప్పుడు పోడ్చుకున్నారట బాబా. ఇప్పటికీ ఉంది అది మేరాజాదిలో. ద నెక్స్ట్ ఫ్యామిలీ లెటర్ విల్ నో డౌట్ కమ్ ఫ్రమ్ పూణే వేర్ వీ ఎక్స్పెక్ట్ టు బీ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ మార్చ్ అవాయిడింగ్ ది అన్యూజువల్ సివియర్ సమ్మర్ ఆఫ్ ఆమన్నగర్. అది ఇప్పుడు ఈ రాసింది సుమారుగా జనవరి కదండి, నెక్స్ట్ ఫ్యామిలీ లెటర్ మార్చిలో రాస్తాను, అప్పటికి మేము గురుప్రసాద్లో ఉంటాం. ఎందుకని మార్చి నుంచి మెహరాబాద్ మేరాజాదిలో తట్టుకోలేము ఈ అండ. వన్స్ అగైన్ ది వెరండా ఆఫ్ గురుప్రసాద్ విల్ నో ద టచ్ ఆఫ్ ది మాస్టర్స్ ఫుట్ స్టెప్ యాజ్ హీ విల్ వాక్ అప్ అండ్ డౌన్ ద లెంగ్త్ ఆఫ్ ఇట్. అది గురుప్రసాద్ అరుగులన్నీ ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆయన వచ్చి ఎప్పుడు మళ్ళీ మా మీద అడుగులేసి నడుస్తాడా అని. ఎందుకని ఆయన అటు ఇటు ఆ వరండాల్లో నడుస్తూ ఉండేవారు కదా. అండ్ ది మేరాజాద్ గార్డెన్ విల్ పేషెంట్లీ వెయిట్ టిల్ హీ రిటర్న్స్ టు వాక్ అమాంగ్ ఇట్స్ ట్రీస్ అండ్ ఫ్లవర్స్ ఇన్ డైలీ బ్లెస్సింగ్. అలాగే మేరాజాదిలో ఉన్నటువంటి ఈ వృక్ష సంపద అంతా కూడా మళ్ళీ ప్రభు ఎప్పుడు వస్తాడని 3 నెలల కోసం అవి ఎదురు చూస్తూ ఉంటాయట.